ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు చేయాల్సిన యోగాసనాలు ఏంటో చూద్దాం. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కొన్ని ముఖ్యమైన రూల్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళ శారీరక పరిస్థితికి సంబంధించి చాలా కేర్ తీసుకోవాలి. బ్రీతింగ్ లెవెల్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని డాక్టర్ సలహా మేరకే మనం ప్రెగ్నెన్సీలో యోగాసనాలు అనేవి చేయాలి. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో చాలా స్ట్రెస్ అనేది కూడా ఉంటుంది. చాలా రకాల స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి కూడా గురవుతూ ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. సో ఈ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సూక్ష్మ వ్యాయామం, చిన్న చిన్న యోగాసనాలు చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటంటే బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సేఫ్గా ఉన్న కొన్ని ముఖ్యమైన యోగాసనాలు ఏంటో ఈరోజు చూద్దాం. ఫస్ట్ మనం యోగాసనంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రాణాయామం, బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అది ఎలా అంటే, కుడి చెయ్య ఇలాగా చెస్ట్ మీద పెట్టుకోవాలి, ఎడమ చెయ్య స్టమక్ మీద ఇలా పెట్టుకొని తల మెడ స్ట్రైట్గా పెట్టాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ రకంగా మనం శ్వాస తీసుకోవడం, వదలటం చేస్తూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. స్టమక్ మూమెంట్, బ్రీతింగ్ తీసుకున్నప్పుడు, బ్రీతింగ్ వదిలేస్తున్నప్పుడు ఆ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలాగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చేయొచ్చు. సరే చూడండి, ఈ రకంగా. శ్వాస తీసుకోవడం, వదలటం గమనించుకుంటూ కూర్చోవాలి. శ్వాస తీసుకుంటున్నప్పుడు, శ్వాస వదులుతున్నప్పుడు స్టమక్ మూమెంట్ ఏదైతే ఉందో అది గమనిస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతాయి, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. ముందుగా ఈ బ్రీతింగ్ యాక్టివిటీ అనేది చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఆసనంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చేసే ఆసనం ఇలా సుఖాసనంలోనే కూర్చోవాలి. సుఖాసనంలోనే కూర్చొని ఇలాగ మన బాడీని ట్విస్ట్ చేయాలి. ఈ రకంగా ఇలాగా కుడివైపుకి, ఎడమ వైపుకి ఈ రకంగా ట్విస్ట్ చేయాలి. ఫస్ట్ స్ట్రైట్గా కూర్చోవాలి, తల మెడ స్ట్రైట్గా పెట్టాలి. నిదానంగా ఇలా కుడి చెయ్య ఎడమ కాళ్ళ దగ్గర, అలాగే ఎడమ చెయ్య వెనకాలకి ఈ రకంగా. మళ్ళీ ఇంకొక వైపు ఇలా ఇలా 5 నుంచి 10 సార్లు వరకు చేయొచ్చు. ఇప్పుడు మనం శ్వాసతో చేద్దాం. ఫస్ట్ స్ట్రైట్గా కూర్చోవాలి, శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్, శ్వాస వదిలేస్తూ మిడిల్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్, శ్వాస వదిలేస్తూ మిడిల్. ఇలాగా ఒక 5 నుంచి 10 సార్లు వరకు చేయొచ్చు. తర్వాత మనం వేయబోయే ఆసనం ఇలా, ఫస్ట్ కాలు ఇలాగా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా కుడి కాలు కుడి చేత్తో ఈ రకంగా, తర్వాత ఎడమ చెయ్య ఎడమ కాలు ఇలా ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలాగా చేతులు చెయ్య మనం పాదం పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. నిదానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫస్ట్ బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా పెట్టి ఈ రకంగా ఇలా పట్టుకొని కొంచెం సేపు, 1-3 నిమిషాల వరకు ఉండగలిగితే ఉండొచ్చు. ఇలా చక్కగా శ్వాస తీసుకోవడం, వదలటం 3 శ్వాసల వరకు. శ్వాస తీసుకోవాలి, శ్వాస వదలాలి. అలాగా బ్రీతింగ్ అబ్జర్వ్ చేసుకుంటూ 3 శ్వాసల వరకు ఉండొచ్చు. తర్వాత నిదానంగా మళ్ళీ చేతులు రిలీజ్ చేసేయాలి. ఆల్ ఆఫ్ సడన్ మనం కాళ్ళు కదపకుండా ఫస్ట్ ఇలా రిలాక్స్ అవ్వాలి. ఇలా రిలాక్స్ అయ్యి అప్పుడు నిదానంగా కాళ్ళు 2 ఇలాగ జాయిన్ చేయాలి. తర్వాత మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. ఇలాగా చక్కగా తల మెడ వెనకాలకి స్ట్రెచ్ చేసి ఈజీగా రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనం ఖచ్చితంగా మీ శారీరక పరిస్థితిని బట్టి, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని బట్టి చూసుకొని డాక్టర్ సలహా మేరకు ఈ ఆసనం చేయొచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. తర్వాత మనం చేయబోయే స్ట్రెచ్, తనకి ఇలా నుంచోవాలి. ఇలాగా కుడి చెయ్య, కుడి చెయ్య నిదానంగా ఇలా స్ట్రెచ్ చేయాలి. ఎడమ చెయ్యి ఇలా స్ట్రైట్గానే ఉండాలి. నిదానంగా స్ట్రెచ్ చేయాలి కొంతవరకు, ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు. మళ్ళీ అంతే నిదానంగా చెయ్య ఇలా తీసుకురావాలి. ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళకూడదు, అలాగే ఆల్ ఆఫ్ సడన్ రాకూడదు, ఈజీగా చేయాలి. ఇప్పుడు ఇదే మనం శ్వాసతో చేద్దాం. శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్, శ్వాస వదిలేస్తూ రిలీజ్. ఫస్ట్ ఈజీగా నుంచోవాలి. మళ్ళీ ఇలాగ మనం 5 నుంచి 10 రౌండ్స్ వరకు చేయొచ్చు. ఈజీగా నుంచోవాలి. ఎప్పుడైనా సరే తల మెడ స్ట్రైట్గా పెట్టాలి.
శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్, శ్వాస వదిలేస్తూ రిలీజ్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్, శ్వాస వదిలేస్తూ రిలీజ్. కుడివైపు ఎడమ వైపు రెండు వైపులా ఇలా స్ట్రెచ్ చేయాలి. ఒక 5 నుంచి 10 సార్లు వరకు చేయొచ్చు. అలా ఎప్పుడైనా స్ట్రెచ్ చేసేటప్పుడు మన శారీరక పరిస్థితిని బట్టి, మనకి తల తిరుగుతున్నట్టు ఉన్నా లేకపోతే కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నా అలాంటి పరిస్థితుల్లో అస్సలు చేయకూడదు. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఆసనం చేయాలి. ఓకే, బ్యాలెన్స్డ్గా నుంచోవాలి. ఫస్ట్ నుంచిన తర్వాత మీ శారీరక పరిస్థితిని బట్టి, ఆయాసం ఉన్నా లేకపోతే కళ్ళు తిరగటం ఉన్నా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా ఇలాంటివన్నీ మళ్ళీ ఎక్కువ అవుతాయి. అలాంటి జాగ్రత్తలు తీసుకుని ఈ పోజ్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, చక్కటి బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఫస్ట్ ఆ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయటం అనేది చాలా మంచిది. మనకి ఫోకస్ చక్కగా పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. సో ఆ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అలాగే మనం చేసిన ఆసనాలు శారీరక పరిస్థితిని బట్టి చక్కగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే నిదానంగా చేయాలి. ఆసనం కంప్లీట్ అయిన తర్వాత రిలాక్సేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక ఆసనానికి మధ్యలో ఇంకొక ఆసనానికి అలాగా గ్యాప్ తీసుకుంటూ చక్కగా చేస్తే కనుక బాడీ స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చక్కగా పెరుగుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఆసనాలు, ఈ ప్రాణాయామం సులువుగా ప్రతిరోజు చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో వచ్చే స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది, బాడీ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పొజెస్ అన్ని చేస్తారని కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలున్నా మీరు మాకు కామెంట్స్లో పెట్టచ్చు. మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.